హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఈరోజు నేను బీరకాయ నూపిండి వండుతున్నాను అన్నమాటండి. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 కిలో బీరకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 1-2 కరివేపాకు రొబ్బలు, 1 స్పూన్ మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పోపు గింజలు అన్నమాటండి ఇవి, 2 ఎండుమిర్చి, 1 కప్పుడు నువ్వులు, 1-2 పచ్చిమిర్చి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ అయిందండి. ఇప్పుడు నువ్వులు వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. ఇవి ఇవ్వండి ఫ్రై అయిపోతున్నాయి. ఇలా గోల్డ్ కలర్ లో ఫ్రై అయ్యాక ఇవి మిక్సీకి పట్టుకోవాలన్నమాట అండి. గ్రైండ్ చేసుకుని మెత్తని పౌడర్ లా చేసుకోవాలి, బరకగా, కొంచెం కచ్చాపచ్చాగా. పాన్ తీసేస్తున్నానండి. ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. ముందుగా స్టవ్ అంటించుకుని బాండీ పెట్టుకోవాలండి. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచి వేసానండి, 4 వెల్లుల్లి రొక్కలు. అలాగే మినప్పప్పు, ఇవి కొంచెం ఫ్రై అయ్యాక పోపు గింజలు వేసుకోవాలన్నమాట అండి. కరివేపాకు, అవి ఫ్రై అయిపోయండి. ఉల్లిపాయ వేసుకుందాం. పచ్చిమిర్చి, ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట అండి. ఇలా ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ సార్ కలుపుకోవాలన్నమాట అండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుందాం. ఒకసారి కలుపుకోవాలి. ఒక 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టాక సిమ్లో పెట్టేయాలి స్టవ్ని. లో ఫ్లేమ్లో 1-10 మినిట్స్ కుక్ చేయాలి. నువ్వులు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇవి చల్లారిపోయినాయండి. ఇవి గ్రైండ్ చేసి తీసుకొస్తాను. ఇవ్వండి గ్రైండ్ చేసి తీసుకొచ్చాను. ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. కొంచెం కచ్చాపచ్చాగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇన్నో బౌల్లో తీసుకుందాం అండి. కుక్ అయిందో లేదో చూద్దామండి. చూడండి బీరకాయలో వాటరే వచ్చి ఉడుకుతూ ఉంటుంది అన్నమాట అండి. ఇలా కుక్ అవుతుంది. ఇలా కుక్ అవ్వాక బాగా కుక్ అయ్యాక అప్పుడు మీకు, సారీ ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయాను, నేను మిల్క్ అనేది చూపించడం మర్చిపోయానండి. మీకు 1 కప్ మిల్క్ పోసుకుంటే కూరలో చాలా కమ్మగా బాగుంటాయి అనమాట అండి. ఇదిగోండి 1/2 కప్ మిల్క్ పోస్తాను. కొంచెం కుక్ అయ్యాక పోస్తాను అనమాట అండి. ఇందులో ఏదో చూద్దామండి. చూడండి అదిగో బీరకాయల నుంచి వచ్చిన వాటర్ తోటే ఈ కర్రీ అనేది కుక్ అయిపోద్ది అనమాట అండి. నేను సెపరేట్ గా వాటర్ అంటూ పోయలేదు. ఇలా కుక్ అయ్యాక ఇప్పుడు పాలు పోసుకోవాలండి. 1/2 కప్ మిల్క్ వేస్తుంది అనమాట అండి. ఒకసారి కలుపుకుని మూత పెట్టేసుకోవడం. ఈ పాలు పోసుకోవడం వల్ల చాలా కమ్మగా ఉంటుందండి కూర అనేది. నువ్వు పిండి కూడా వేస్తాం కదండి, నువ్వుల పిండి, దానివల్ల చాలా కమ్మగా ఉంటుందండి కూర. అయ్యిందో లేదో చూద్దాం. దగ్గర పడింది చూడండి, కర్రీ అనేది బాగా దగ్గరికి అయిపోయింది. పాలు పోసాం కదండి, పాలన్నీ దగ్గరికి అయిపోయినాయి కూర. ఇప్పుడు ఈ నువ్వు పిండి వేసుకోవాలన్నమాట అండి. ఇందులో వేయించి పెట్టుకున్న ఈ నువ్వు పిండి పౌడర్ ఆడుకుని మిక్సీలో
ఇలా కచ్చపచ్చగానే ఆడుకోవాలన్నమాటండి. కోస్తా గ్రైండ్ చేసుకోవాలి. అది వేసుకుని ఒకసారి కలుపుకోవాలన్నమాటండి మొత్తం కర్రీ అంతా. మంచి స్మెల్ వస్తుందండి. నువ్వులు వేయించాం కదా, ఇది పౌడర్ వేయడంతో మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట అండి. ఇలా ఒక 2 మినిట్స్ కొంచెం కుక్ అవనిద్దామండి. అయిందో లేదో చూద్దామండి. కూర అయిపోయిందండి, దగ్గరికి వచ్చేసింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, డిష్ అవుట్ చేసి చూపిస్తానండి. బీరకాయ పాలు నూపిండి కూర రెడీ అయిపోయిందండి. ఈ కూర చాలా బాగుంటుందండి, మీరు తప్పక ట్రై చేయండి. కమ్మగా ఉంటుందండి పాలు ఈ నూపిండి వేయడం వల్ల. అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.